ఒకసారి గమనిస్తే రెగ్యులర్ అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి ఒకసారి గమనిస్తే నిజంగా ఈ డాక్యుమెంట్ ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. ఒకసారి అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి గమనిస్తే 14 లక్షలు కాదు, 10 లక్షల కోట్లు కాదు, వాస్తవ అప్పులు ఎంత ఉన్నాయని చెప్పి చూస్తే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన డైరెక్ట్ గవర్నమెంట్ డెట్, ఇది కూడా ఏంది, నేను మార్చి 31 దాకా కూడా తీసుకోవడం లేదు, జూన్ దాకా తీసుకుంటున్నా. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకునే దాకా కూడా మన అకౌంట్లోకే వేసుకుంటున్నాం ఇంకా గ్రేస్ఫుల్గా. సో అందాక తీసుకుంటే కూడా చూసుకుంటే గవర్నమెంట్ డెట్ 5,18,000 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 1,18,051 కోట్ల అప్పుంటే, చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి 2,71,798 కోట్ల రూపాయల అప్పులు గవర్నమెంట్ డెట్ అయితే, 5,18,000 కోట్లు మన హయాం జూన్లో ముగిసే టయానికి పెరిగిన దాకా పోయిన అప్పులు. అంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేసరికి 1,18,000, ఆయన అధికారంలోకి దిగిపోయేసరికి 2,71,000, మనం అధికారం మొదలుపెట్టేసరికి 2,71,000, మనం అధికారం దిగిపోయేసరికి 5,18,000 కోట్ల రూపాయలు అప్పులు. అంటే రాష్ట్రం మొత్తానికి ఈరోజు జూన్ 2024లో ఎంత అప్పులు ఉన్నాయి రాష్ట్రానికి అప్పులు అంటే 5,18,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి. ఈ అప్పుకు స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుందాం అబ్బా లిబరల్గా పోదాం. ఇంకా మనం చాలా లిబరల్గా ఆలోచన చేద్దాం, లిబరల్గా పోదాం, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలిపేసుకుందాం. స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ కూడా కలుపుకుంటే అంటే ఈ సివిల్ సప్లైస్ కార్పొరేషన్లకు ఇటువంటి వాటికి అన్నిటికీ కూడా గవర్నమెంట్ గ్యారంటీడ్ గవర్నమెంట్ గ్యారంటీ ద్వారా అప్పులు తెచ్చుకుంటే, అటువంటివన్నీ కూడా కలుపుకుంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు ఆయన హయాంలో స్టార్ట్ అయ్యేసరికి 5,744 కోట్లు ఉంటే, ఆయన హయాం ముగిసే టయానికల్లా అవి కాస్త 50,000 కోట్లకు ఎగబాకుతే, మన హయాం స్టార్ట్ అయ్యే టయానికి 50,000 కోట్ల రూపాయలతో మొదలెడితే మన హయాం ముగిసేసరికి అటువంటి అప్పులు 1,06,000 కోట్లకు ఎగబాకే. రాష్ట్రంలో ఇవాళ అటువంటి అప్పులు కూడా కలుపుకుంటే మరో 1,06,000 కోట్ల రూపాయలు కనిపిస్తూ ఉన్నాయి. పోనీ ఇంకా లిబరల్గా పోదాం, గవర్నమెంట్ గ్యారంటీ లేనేటివి కూడా కలుపుకుందాం. గవర్నమెంట్ పరంగా పవర్ జనరేటర్స్ లాంటి వాళ్లకు పేయబుల్స్ కూడా లెక్కేసుకుందాం, అవి కూడా లెక్కేసుకుంటే డెట్ ఇన్ ద బుక్స్ ఆఫ్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు 26,000 కోట్ల రూపాయలు ఉంటే, ఆయన అధికారం ముగిసేసరికి ఆ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో ఆ కార్పొరేషన్స్ పవర్ సెక్టర్ కార్పొరేషన్స్లో 64,674 కోట్ల రూపాయలకు అప్పులు ఎగబాకే. పవర్ డ్యూస్ పవర్ జనరేటర్స్ కానీ కట్టాల్సిన బకాయిలు మరో 21,000. పవర్ సెక్టర్ లయబిలిటీస్ అగ్రిగేట్ డెట్ అండ్ పేయబుల్స్ ఎంత అని చూసుకుంటే 86,215 కోట్ల రూపాయలు. అంటే 29,000 కోట్ల రూపాయలు ఆయన హయాంలో మొదలు కాకమునుపు ఉంటే, ఆయన హయాం ముగిసేసరికే ఇటువంటి లయబిలిటీస్ కూడా 86,215 కోట్లకు ఎగబాకే. మన హయాంలో వచ్చేసరికి 86,215 కోట్లతో స్టార్ట్ చేసి 123,000 కోట్ల రూపాయలకు ఇప్పుడు మన హయాం ముగిసేసరికి రాష్ట్రానికి సంబంధించిన అటువంటి అప్పులు ఉన్నాయి. మొత్తంగా అప్పులు ఎంత అని చూస్తే స్టేట్ గవర్నమెంట్ డైరెక్ట్ డెట్ అంటే ఎఫ్ఆర్బిఎం నుంచి మనం తీసుకునే డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీతో సంబంధం లేకుండా కూడా ఉన్న స్టేట్ గవర్నమెంట్ డెట్లు, ఇటువంటివన్నీ లెక్కేసుకుంటే రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకోక మునుపు వరకు 153,347 కోట్ల రూపాయల అప్పులు ఉండేప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు,